Hi friends, welcome to Pramoda's Art of Cooking. ఈ రోజు నేను జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో చివరిలో మా ఛానల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జీరా రైస్కి కావలసిన పదార్థాలు చెప్తాను. జీలకర్ర 4 స్పూన్లు, బిర్యానీ ఆకు 4, లవంగాలు 5, దాల్చిన చెక్క చిన్న చిన్నవి ఒక 10, 5 పచ్చిమిరపకాయలు సన్నగా ఘాటు పెట్టి ఉంచాలి, కరేపాకు రెమ్మలు 4, 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కల్లాగా ఈ విధంగా కట్ చేసి ఉంచాలి, 1.5 స్పూను సాల్ట్, 1 బటర్, 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 4 కప్పుల నీళ్ళతో 1 గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు జీరా రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా రైస్ కుక్కర్ తీసుకొని రైస్ కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులోనే లవంగాలు దాల్చిన చెక్క వేసి వేగనివ్వాలి. బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి కరేపాకు వేసి వేగనివ్వాలి. జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. బటర్ వేయాలి. ఈ బటర్ వేయడం వల్ల జీరా రైస్కి మంచి అరోమా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఆయిల్ లేకుండా ఉట్టి బటర్తోనే చేసుకోవచ్చు, నెయ్యితోనే చేసుకోవచ్చు, ఉట్టి ఆయిల్తోనే చేసుకోవచ్చు. బటర్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. బటర్ అంతా కరిగిపోయే వరకు వేయించాలి. కరిగిపోయింది బటరు. సాల్ట్ వేసి కలపాలి. బటర్ అంతా కరిగిపోయే వరకు వేయించాలి. బటర్ అంతా కరిగిపోయాక నీళ్ళల్లో బియ్యం నానబెట్టి ఉంచాం కదా, 4 గ్లాసుల నీళ్ళు, ఆ నీళ్ళన్నీ పోసేసి ఒకసారి మరగనివ్వాలి. నీళ్ళన్నీ పోసేసినాక ఒకసారి కలిపి మూత పెట్టేసి ఉంచాలి, ఒక మరుగు మరగనివ్వాలి. మరిగింది. ఇప్పుడు ఇంకా నానబెట్టి ఉంచిన బియ్యం అంతా వేసేసి ఒకసారి కలపాలి. కలపడం అయిపోయాక మూత పెట్టేసి కీప్ వామ్లో వచ్చే వరకు ఉంచాలి. కీప్ వామ్లోకి వచ్చేసింది. కీప్ వామ్లోకి వచ్చిన 10 నిమిషాలకి మూత తీయాలి. అప్పుడు చక్కగా మగ్గుతుంది అన్నం. చూసారా ఎంత బాగా వచ్చిందో? బాగుంది కదండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి జీరా రైస్. టేస్టీగా కూడా ఉంటుంది.
इंतेनंडी टेस्टी अयिन जीरा राइस रेडी। थैंक्स फॉर वाचिंग माय वीडियो।